అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏంటో తన భావను మూర్ఖంగా ప్రేమించడం వల్ల ఒకవేళ తను దక్కకపోతే రామకృష్ణ సంపీతం చచ్చిపోతుందేమో అని భయమేసింది అందుకే నా కూతుర్ని అల్లుణ్ణి కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలాడి నిన్ను రామకృష్ణని విడతీసి నా కూతురుతో పెళ్లి జరిపించాను కానీ నీ ఉత్తరం ఊరికే పోతుందా పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను అమూల్య చేజేతులో తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది సీమంతం రోజున జరిగిన అనర్థాన్ని నేను నటికి మర్చిపోలేను ఓహో ఆ అమ్మాయికి వేరే అతను తుపిలింది మరి అప్పుడు ప్రేమ దోమ అన్నావు ఎనీవే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణం నడిపావు అది నీకు లాభం ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు ఇది నీకు వడ్డీ టోటల్గా నువ్వు లక్కీ ఫెలో అయ్యావు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఎలా అర్థం చేసుకోవాలో నాకు చెప్పండి అర్థం చేసుకోవాల్సిందని నేను మీ ప్రేమాయణ సరదా కాలక్షేపం మర్చిపోవాలా మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోపమని సరిపెట్టుకోవాలా మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా మీరు బుద్ధిమంతులని సంబరపడిపోవాలా అమూల్య నన్ను అలా పిలవద్దు నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు అసలు నిన్ను నీకేం ద్రోహం చేశాను నన్ను ఇంత మోసం చేశావు నిన్నేం చేసినా పాపం లేదు నిన్ను అమూల్య అమూల్య ముట్టుకోకు నిన్ను ప్రేమించి ఆరాధించి నన్ను నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయా నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ అది ఇంకెవరు చేసుకుందని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళు మూడు ముళ్ళు వేశావు నాది అనుకున్న పర్వం నన్ను మరో ఆడది ఎంగిల్ చేసింది కాదు ఉమ్మేసింది అది తెలిసాక కూడా మెచ్చుకులేరుకునేంత బిచ్చగతను కాదు నేను నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు ఆఖరికి మన పడగదిలో కూడా నువ్వు దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టి చచ్చిపోయినట్లట ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న పెద్దవని అమ్మా అంతే 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 మగబిడ్డ నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది వీడికి ఏమైనా అయింటే ఏమవుతుంది మా అయితే చేస్తాడు అంతేగా నువ్వు తల్లివా చిచ్చి
నేను తల్నో కాదో తర్వాత చెప్తాను. అసలు ముందు నువ్వు నా మొగుడవా కాదా? అమూల్య అబు నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు నువ్వు నువ్వు కూడా తొందరపడితే నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువున నరికేసేవాణ్ణి. మనిషిని కనుక మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవడానికి బయటికి వెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఆనాడే నా కన్న కూతురు చచ్చిపోయిందనుకున్నా. నా అల్లుడి జీవితం నాశనం చేసిన నేనే అతని బతుకు బాగు చేసి కనీసం అతను సుఖంగా బతుకుంటే చూడాలని ఆరాటపడ్డాను. అందుకే నీ దగ్గరికి చేరి నీ పాత జ్ఞాపకాలు తట్టి లేపాను. మీ ఇద్దరిని రెచ్చగొట్టాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నా కనీసం అతను సుఖపడతాడు. ఆ విధంగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఆరాటపడ్డాను. కానీ ఆ రాక్షసు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అతన్ని చిత్రహింసలు పెట్టడానికే తిరిగి వచ్చిందని నాకు తెలుసమ్మా. దాని బారి నుంచి అతన్ని ఎవరు కాపాడతారు? అందుకు మేమున్నాం. ఇప్పటిదాకా రామకృష్ణతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు రామకృష్ణ సంసారం బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. అది మీరు అనుకున్నంత సులభం కాదమ్మా. సులభం అనుకుని చేయడం లేదు అంకుల్. అవసరం అనుకుని చేస్తాం, సాధిస్తాం. అమూల్య మనస్తత్వం నాకు చిన్నతనం నుంచి తెలుసమ్మా. అది జరిగే పని కాదమ్మా. జరిపించి చూపిస్తాం. అవునంకల్. కట్టుకున్న పెళ్ళం ఇంటికొస్తే అసలు ఎలా ఉన్నావు? బ్రతికేవా చచ్చేవా అని అడిగే సంస్కారం లేదా నీకు? నేను చెప్పేదేమైనా వినిపిస్తుందా లేక చౌడొచ్చిందా? లేక పెళ్ళమే కదా నిర్లక్ష్యమా? కొంత సంచుకుని అరుస్తుంటే చేయకుంటున్నట్టేనా లేదా నీకు? అవునులే, ఎందుకుంటుంది? ఇక్కడ ఒకళ్ళకిద్దరు ఆడవాళ్ళు నీ వెంట కుక్కలా పడుతుంటే నీ కళ్ళకి నేనెందుకు కనిపిస్తానో, నీ చెవులకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి? షట్ అప్. ఎంతసేపు ఊళ్ళో వాళ్ళు ఆడిపోసుకోవడం, ప్రతిదానికి పెడార్థాలు తీయడం, పిల్లాడు ఎలా ఉన్నాడని ఒక్క మాట అడిగావా? నువ్వు తల్లివా, నా భార్యవా, ఆడదానివా? చిచ్చే చూడు, నేను ప్రేమించింది నిన్ను, నేను కావాలనుకున్నది నిన్ను, నేను పెళ్లి చేసుకున్నది నిన్ను. నీకు నాకు మధ్య అడ్డం వస్తే కన్న తండ్రినే కాదనుకున్నాను, నాకు పిల్లాడో లెక్క? అసలు నన్ను వదిలేసి నువ్వేదో సుఖపడిపోదావు అనుకుంటున్నావేమో. నాకు దక్క నిన్ను, ఇంకెవరికి దక్కనివ్వను. నా సంగతి నీకు తెలుసు కదా? కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే రక్తం దారబోసిందాన్ని, గుండెల్లో ముళ్ళు దిగితే ఊరుకుంటానా? నేనే అతికించాను. జీవితంలోనే కాదు ఫోటోలో కూడా నీ పక్కన నిలబట్టడం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని, ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకు తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని, నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పడినివ్వను, నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివ్వను. అయ్యయ్యో, తడిపేసావు కదరా వెధవా. ఆరు దిక్కులను కొంపి ఇలాగే ఉంటుంది. బాసు, నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు. యువతవే నువ్వు, పిల్లాడి దింపు. అబ్బా, పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తుందట? స్నానం? ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే, ఎందుకు వెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. నోర్మయ్, రాణి స్నానం. ఎలా ఉంది ఫోటో? ఏమిటది ఫోటో? చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అంత ఇష్టం తెలుసా? ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదూ నిన్ను. రామకృష్ణ, రామకృష్ణ, నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట. ఎక్కడయ్యా? ఏమిటి? ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అది మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ, అమూల్య. అంటే మీరు ఆయన భార్య? అవును, మాజీ భార్య.
माजी अंटे పూర్వాశ్రమంలో భార్య ఇప్పుడు నేను ఆయన భార్యని అదేంటి ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య తప్పే ఉండండి జనాభా గారు పక్కంటి సున్నాన గారికి ఇద్దరు భార్యలు ఎదురింటి పరంధామ గారికి ముగ్గురు ఇద్దరు ఆఫీషియల్ ఒక ఆఫీషియల్ ఎవరికి ఎంతమందైనా ఉండనేండి కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లల ఉంది తప్పే ఉండండి పెళ్లి కాకపోతే ఏంటి పిల్లడు ఉన్నాడు కదా వాట్ పెళ్లి కాకుండా తల్ల ఏమ్మా ఈ పిల్లడు నీ బిడ్డ అవును సిగ్గులేకపోతే సరే పడ నా బిడ్డ అదేంటమ్మా ఇంతసేపు ముగ్గురు కోసం దెబ్బలాడుకున్నారు ఓకే కానీ ఇప్పుడు పిల్లడి కోసం కూడానా అదో సరదాలేండి ఊళ్ళో ఎవరన్నా అడగండి ఈ పిల్లడి తల్లి ఎవరో చెప్తారు కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరు అడగటం ఏంటి నేను చెప్తున్నాను రాసుకోండి వాడు నా బిడ్డే అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి కుర్రాన్ని అడిగితే పోలే వాడికి నోరు లేదు కదండి ఆ బాదినికి నోరు ఎందుకండి కుర్రాన్ని లేవమ్మా అక్కడ కూర్చోబెడితే తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంతే నువ్వు తప్పమ్మా అది నీ తల్లి శ్రీ ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక వెయిటింగ్ కమింగ్ 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 ఎట కేవతది ఆవిడ నా పై ఆఫీసర్ ఆవిడ ఎవరన్నది నీకన అవసరం పైగా ఆఫీసర్ కి ఉజ్జోకి మధ్య సవాలక్ష ఉంటాయి అర్థమైందా ఉంటే ఉంటే పిల్లి గుడ్డిదైతే చెలకి ఎన్ని పిల్లి మొగ్గులైనా వేస్తుంది సంబంధం లేదట అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు అసలు త్వరగా పది పది టైం అవుతుంది హాయ్ హాయ్ సారీ ఐ యామ్ లేట్ నో ప్రాబ్లం కమ్ సీ యు బాసు తొందరగా వచ్చేయ్ బై ఓ సిగ్గులేకపోతే సరే చిచ్చి హాయ్ నిన్ను హాయ్ అట హాయ్ సేమ్ పంది మొహం వేసుకుని ఇదిగా పెరుమాళ్ళు నీ పేరేంటయ్యా ఆ చిట్టండి అది సరే ఆ చెట్టంత డ్రైవర్ను ఉండగా ఆవిడ డ్రైవ్ చేసుకెళ్తుంది ఏంటయ్యా అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి చెప్పే ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లేదా ఎవరండి పెళ్ళాన్ను వదిలేసిన గుమ్మడి పనులాడి మగాడు ఉన్నప్పుడు ఆఫీసరైన అర్థ ఆఫీస్కి వెళ్తుంటండి ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ గదిలో పడక గదిగా మార్చేసిన అంతే కదండి ఇంకాస్త దగ్గరగా ఉంటే బాగుండేదేమో అమూల్య ఇక్కడికి ఎందుకు వచ్చా ఏ గుట్టుగా జరుపుకుంటున్న మీ బండారం బయటపడిందనా ఏమ్మా బీచ్లు పార్కులు సినిమాలు షికార్లు చాలలేదనా ఏకంగా ఆఫీస్ లో మొదలెట్టావు అమూల్య గొంతు సించుకుని అర్చినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా వ్యభిచార సంసారి అవుతుందా పైగా దేశంలో ఇంతమంది మగాళ్ళుండగా నీ సరదాలు తీర్చుకోవడానికి నామవుడే దొరికాడా తల్లి సంస్కారం లేకుండా మాట్లాడు సంస్కారాల్లో నిప్పులు పోసే నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా అమూల్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా ఇవాళ అదో నేను తేల్చుకునేది గానీ వెళ్ళను జబ్బులు కనపడేలా జాకెట్టు బొడ్డ కిందకి చీర పెదాలకు రంగు పూసుకుని మాయమంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే మెరకేసుకు రాకర్లేదులేండి ఆహా పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలే ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతివ్రతం అయిపోతావా కట్టుకున్న మొగుణ్ణి కన్న బిడ్డని గాలి కొదిలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే నా ఇష్టమే నా మొగుడు నా కొడుకు ఇష్టమైతే కలుస్తా కష్టమైతే వదిలేస్తాం కానీ నీలా పూటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా కట్టుకున్న భార్య అనే గౌరవం కూడా లేకుండా ఉంచుకున్న దాని ముందు అవమానం చేస్తారా మీరెలా కలిసి ఉంటారో నేను చూస్తాను